విజయనగరం జిల్లా మెంటాడ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఐడి కార్డులు, వాటర్ బాటిల్స్ అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఆర్పీఎఫ్ అధ్యక్షులు సత్య అచ్చిరెడ్డి మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా చదువుకోలేని పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేయడం, ఆపదలో ఉన్న పిల్లలను తక్షణమే ఆదుకోవడం, పిల్లలకు ఏదైనా సమస్య ఉంటే దానిపై పోరాటం చేయడం మా సంస్థ యొక్క ఉద్దేశమని అన్నారు. అలాగే చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 2 మండలాల సిఆర్పీఎఫ్ అధ్యక్షులు ముప్పిడి రాము, ఎం రామకృష్ణ, సభ్యులు చుక్క అప్పారావు, సత్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ బాగలేదు, ఆ వీధుల్లో కొన్ని ఏదో తాగడానికి నీరు రావట్లేదు, లేకపోతే పలానా అంగన్వాడీ కేంద్రంలో సదుపాయాలు సరిగ్గా లేవు. ప్రభుత్వం ఇస్తుంది కానీ అవి 100% అమలు కావట్లేదు. కొన్ని స్కూళ్ళల్లో టీచర్లు రావట్లేదు అని చెప్పి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇక్కడ చూడండి, పరిపాలన వేరు, సుపరిపాలన వేరు. పరిపాలన ప్రభుత్వం చేస్తుంది, అందులో సుపరిపాలన అంటే ఇంకా బాగా పరిపాలన చేయటం. కాబట్టి దాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. అయినప్పటికి కూడా మన భాగస్వామ్యం అంటూ ఉండాలి అని చెప్పి ఇలాంటి సంస్థల ద్వారా ముందుకొచ్చి చిన్నపిల్లలకి ఇప్పుడు 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి ఇలా ఎన్నో సేవలు, వాళ్ళ హక్కులు. ఎందుకంటే హక్కులు అంటే పిల్లలకి ఎవరికి తెలియదు. ఈరోజు ఒక టీచర్ బాగా చెప్పలేదనో, లేకపోతే ఇంకోటి ఏదో స్కూల్లో వాటర్ లేదనో రోడ్డు మీదకి రాలేరు పాపం. అయినప్పటికీ వాళ్ళ తరఫున ప్రొటెక్షన్ ఫోరం పేరుతో మీ హక్కుల్ని గుర్తు చేస్తూ మీరు చదువుకోండి, మీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రతి స్కూలు, ప్రతి అంగన్వాడీ కేంద్రం, ప్రతి గ్రామము తిరిగి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ బృందానికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక